అండ్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే పేపర్ టూలో సేమ్ 2 అవర్స్ టైము 80 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ రాయాలి ఎక్కువ. వాళ్ళు చదవాలి ఇంగ్లీష్ సెంటెన్సెస్. మ్యాథ్స్లో అయితే వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసి ఆన్సర్ పెట్టాలి, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని 80 క్వశ్చన్స్ సేమ్ 200 మార్క్స్కి 2 అవర్స్ ఉంటుంది. పేపర్ 1కి పేపర్ 2కి రెండింటికి డిఫరెన్స్ అదే మేడం. దీనికి టైమ్ సేమ్ ఉన్నా క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. కానీ మనకి చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ మ్యాథ్సే కదా అని అనుకుంటారు. ఇంగ్లీష్ మీడియం మేము, మాకేముంది అనుకుంటారు కొంతమంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నాది, ఇప్పుడు ఏముంది అనుకుంటారు. కానీ అది క్వాలిఫైయింగ్ పేపర్లో క్వాలిఫై అవ్వడమే చాలా కష్టంగా ఉంది. 66 మార్క్స్ వస్తే చాలు 200కి. కానీ అక్కడ కూడా క్వాలిఫై అవ్వలేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో ఎప్పుడు ఇదేముంది అని దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కంపల్సరీగా దానికంటూ ఒక ప్రాక్టీస్ పెట్టుకోవాలి, అలొకేట్ చేసుకోవాలి టైం. పేపర్ 1 అంతా కూడా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుంది. జిఎస్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ లాంటి జిఎస్ సబ్జెక్ట్స్ అన్నీ. సో వాటికి డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. కానీ అక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చాలా ఎక్కువ చదివేస్తూ ఉంటారు ఒక సబ్జెక్ట్లో. ఎగ్జామ్కి ఎంత రిలవెంట్, ఎంత డెప్త్ వెళ్ళాలి, ఏ ఏ టాపిక్స్ చదవాలి, ఆ హారిజాంటల్ వర్టికల్ ప్రిపరేషన్ అంటారు, ఆ రెండు ఉండాలి. కొంతమంది ఎక్కువ విషయాలు చదువుతారు, డెప్త్కి వెళ్ళరు. కొంతమంది ఎక్కువ డెప్త్ వెళ్తారు, అన్నీ కవర్ చేయరు. రెండు కూడా మనకి ఫెయిల్యూర్స్కి దారితీస్తాయి. రెండు బ్యాలెన్స్ ఉండాలి. ఐఏఎస్ అకాడమీస్లో జనరల్గా స్టూడెంట్స్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నానండి. అందరూ అకాడమీస్కి వస్తున్నారు, క్లాసెస్ వింటున్నారు, మాక్ టెస్టులు రాస్తున్నారు, దాన్ని అకాడమీ వాళ్ళు కరెక్షన్ చేసి మళ్ళీ ఇస్తారు. కానీ ఎవరు ఎక్కడ ల్యాగ్ ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, లాంగ్వేజ్ ఇష్యూనా, లేకపోతే సబ్జెక్ట్ లేదా, ప్రెజెంటేషన్ ఏదైనా ప్రాబ్లం ఉందా, వీటన్నింటికి ఇండిపెండెంట్గా ఫోకస్ చేయడానికి అకాడమీస్ దగ్గర టైం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, లా ఎక్సలెన్స్లో మనం డైలీ టెస్ట్లను పెడతాం మేడం. ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ రెండు, ప్రతిరోజు టెస్ట్లు పెడతాం. ప్రతి స్టూడెంట్కి ఎవాల్యుయేషన్ ఇస్తాం. కానీ వాళ్ళలో స్టూడెంట్ కూడా తన ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇవాళ నాకు ఈ 20 క్వశ్చన్స్ ఇచ్చారు, నేను రాస్తే నాకు ఈ షీట్, ఎవాల్యుయేషన్ షీట్ ఇచ్చారు, నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని స్టూడెంట్కి ఉండాలి. ఎందుకంటే యాన్యువల్గా 1500-2000 మంది స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం సర్వీసెస్ ఇస్తూ ఉంటాం. కానీ వాళ్ళలో ఎందుకు కొంతమందే పాస్ అవ్వగలుగుతారంటే స్టూడెంట్ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మిస్టేక్ జరిగింది అని నేను చెప్పగలను, కానీ స్టూడెంటే దాన్ని ఓకే దీన్ని చదవాలి, ఇలా అర్థం చేసుకోవాలి, అందుకే ఇక్కడ మిస్టేక్ వచ్చింది అన్న విషయం స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి. ట్రూ. ఒక క్లాస్ రూమ్కి అందరికీ సమానంగా ఒక క్లాస్ టీచర్ ఎలా అయితే లెసన్ చెప్తారో, అందులో ఎవరైతే కొంతమంది మాత్రమే క్లాస్ 1st, 2nd, 3rd మాత్రం వస్తారు, కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, 50%, 70% పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాగే ప్రతి స్టూడెంట్ కూడా ఫోకస్డ్గా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ని మార్క్స్ రావాలి, దీన్ని అచీవ్ చేయాలన్న పాయింట్లో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్ మేడం, ఖచ్చితంగా. సో ఎవ్రీ ఎగ్జామ్లో వాళ్ళని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏంటంటే నేను ఎక్కడున్నాను, అక్కడికి రీచ్ అవ్వాలంటే నేను ఏం ప్రయత్నం చేయాలి. ఎస్ మేడం. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్, జాగ్రఫీ అనే సబ్జెక్ట్ ఉంది అంటే జాగ్రఫీని ఒక సబ్జెక్ట్ లాగా ఎంత డెప్త్ అయినా చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎగ్జామ్లో ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్, ఆ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చదువుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇయర్ మ్యాప్ పాయింటింగ్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, దానికి మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాము, ఇక్కడ మిస్టేక్ అయింది, లాస్ట్ ఇయర్ ఎలా వచ్చింది, ఆ ముందు ఇయర్ ఎలా వచ్చింది, ఇయర్ ఇలా రావచ్చు. సో అవన్నీ మనం టెస్ట్ల ఫామ్లో ఇస్తాం, వాటి మీద ఫోకస్ చేయాలి, వాటిని రాయాలి, వాటిని రివ్యూ చేసుకోవాలి. అదేదో సామెత ఉందంటారు చూసారా, గుర్రాన్ని నీళ్ళ వరకే తీసుకెళ్ళగలరు, తాగించలేము. సో స్టూడెంట్ కూడా అంతే. మనం ప్రతిరోజు 360 డేస్, మనం 365లో 300 టెస్ట్లు పెట్టామనుకుందాం, వాటిని యూజ్ చేసుకోగలిగేలాగా ఉండాలి స్టూడెంట్. ఆ సీరియస్నెస్ చాలామందికి ఏమవుతూ ఉంటుందంటే మేడం, కొన్ని రోజులు కంటిన్యూ చేస్తారు, ఇనీషియల్గా జాయిన్ అయిన 1-2 మంత్స్, ఆ తర్వాత డిసిపియేట్ అయిపోతారు. వాళ్ళు చేస్తున్నారు, నేను ఇచ్చేద్దాం, వీళ్ళు ఇచ్చేస్తున్నారు, నేను ఇచ్చేద్దామని ఉన్న ఫోకస్ పోగొట్టుకుని ఏవేవో లేని వాటి గురించి వెతుకుతూ ఉంటాం. సో దాంట్లో ఫోకస్ మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లా ఎక్సలెన్సీలో మీ దగ్గర కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు.